हेलो पार्टनर्स ई वीडियो लो क्लीनिंग एसओपी गुरिंची मात्लाडदाम मुंदुगा कटिंग शीट रिमूव चेसेटप्पुडु चाला जाग्रत्तगा कस्टमर योक्क नेक पैन उन्न हेयर नि ब्रश तो नीट गा रिमूव चेयाली नेक पैन फेस पैन उन्न एक्सेस हेयर नि नीट गा क्लीन चेयंडी कटिंग शीट रिमूव चेसे मुंदु हेयर नि मोत्तम क्लीन चेयंडी कटिंग शीट नि चाला जाग्रत्तगा रिमूव चेयंडी कटिंग शीट नी इला जाग्रत्तगा फोल्ड चेयंडी ఆపోజిట్ సైడ్స్ ని జాయిన్ చేయండి ఇలా ఆపోజిట్ సైడ్స్ ని జాయిన్ చేయండి ఇలా కటింగ్ షీట్ ని నలువైపులా హోల్డ్ చేసి నెమ్మదిగా మీ కస్టమర్ నుంచి తొలగించండి చాలా నెమ్మదిగా కస్టమర్ యొక్క చైర్ కింద అరేంజ్ చేయండి చైర్ కింద అరేంజ్ చేయండి చాలా జాగ్రత్తగా నీట్ గా చేయాలి మీ హ్యాండ్స్ ని క్లీన్ చేసుకోండి మీ కస్టమర్ పైన ఏమన్నా ఎక్సెస్ హెయిర్ ఉంటే దానిని కూడా రిమూవ్ చేయండి చాలా జాగ్రత్తగా నెక్ బ్యాండ్ ని కూడా తీసేయండి కస్టమర్ ని అడగండి ఆర్ యు కంఫర్టబుల్ సర్ పోస్ట్ ద సర్వీస్ మీ టూల్స్ని ప్రాపర్గా శానిటైజ్ చేయాలి సో మీ కస్టమర్కి చెప్పండి సార్ నా టూల్స్ని శానిటైజ్ చేస్తున్నాను చూడండి చూడండి అని కంపల్సరీ చెప్పాలండి హండ్రెడ్ పర్సెంట్ క్లీనింగ్ ఎన్ష్యూర్ చేయడానికి కంపెనీ డస్ట్ ప్యాన్ అండ్ బ్రూమ్స్టిక్ ఈ రెండింటిని ఇంట్రడ్యూస్ చేసిందండి మీ అందరికీ తెలుసు కదా 100% క్లీనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన కస్టమర్స్ 100% క్లీనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు కదా మన అమ్మమ్మ గారి తిట్లు వద్దన్నా వినలేదు మీ ఇంట్లో ఎలా అంటారో అలాగే కస్టమర్స్ ఇంట్లో కూడా అంతే అబ్సెషన్ క్రియేట్ అవుతుంది సో ఎవిడెన్స్ లేకుండా మీరు క్లీన్ చేసి వెళ్ళాలి ఎస్ ఆర్ నో సో ఎప్పుడు కూడా ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదండి సో కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు ఎల్లప్పుడూ మీ డస్ట్ ప్యాన్ అండ్ బ్రూమ్ స్టిక్ని క్యారీ చేయండి మీతో పాటు తప్పకుండా మీ డస్ట్ ప్యాన్ అండ్ బ్రూమ్ స్టిక్ క్యారీ చేయాలి
డస్ట్ ప్యాన్ ని మీ టూల్స్ మధ్యలో పెడతారు. సో కంపల్సరీగా మీ డస్ట్ ప్యాన్ ని క్లీన్ చేయండి, నీట్గా క్లీన్ చేయండి, వెట్ వైప్ టిష్యూతో నీట్గా క్లీన్ చేయండి. డస్ట్ ప్యాన్ అండ్ బ్రూమ్ స్టిక్ వాడి 100% క్లీనింగ్ ఎన్ష్యూర్ చేస్తారు కదా, సో ఈ రెండుటిని కూడా నీట్గా శానిటైజ్ చేసి మీ బ్యాగ్లో పెట్టుకోవాలి. సో శానిటైజ్ చేయకుండా మీ బ్యాగ్లో పెట్టడం వలన కస్టమర్స్ దానిని చూసి మీరు హైజీన్ మెయింటైన్ చేయట్లేరని భావిస్తారు. సో తప్పకుండా మీరు మీ డస్ట్ ప్యాన్ అండ్ బ్రూమ్ స్టిక్ని శానిటైజ్ చేయండి. ఈ రెండింటిని శానిటైజ్ చేసి అప్పుడు మీరు మీ బ్యాగ్లో పెట్టుకోవాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ మీ స్క్రీన్లో కనిపిస్తాయి. ఆ క్వశ్చన్స్కి సరైన సమాధానం ఇవ్వండి. థ్యాంక్ యూ.